నమస్తే. తెలంగాణలో కరోనా నియంత్రించడం దేవుడెరుగు. ఒకవైపున జూనియర్ డాక్టర్ల ఆందోళన, ఇంకోవైపు ప్రభుత్వానికి హైకోర్టు నుంచి మొట్టికాయలు. సో ఇవన్నీ పలు రకాల ప్రశ్నలకు తావిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందనే విషయంలో రకరకాల ప్రశ్నలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సో దీనిపై మనం మాట్లాడదాం. చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ అవసరం అని నాకు అనిపిస్తుంది. ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. కోదండరామ్ గారు నమస్తే. నమస్తే. ఏం జరుగుతుంది సార్? తెలంగాణలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం, ప్రజల ప్రాణాలకి సంబంధించిన విషయం, ప్రపంచమంతా వణికిపోతున్న దానికి సంబంధించిన విషయం, ఈ విషయంలో ప్రభుత్వాలు ఎలా పనిచేయాలి అని అంటే ఇంకా ఎవరు చెప్పకుండానే చాలా ముందడుగు వేయాలి, చాలా గట్టిగా వర్కౌట్ చేయాలి. ఎట్లా కనిపిస్తుంది ఇవాళ డాక్టర్స్ ఆందోళన చేస్తున్నారు? ఇవాళ పరిస్థితి చూస్తే జూనియర్ డాక్టర్లు రోడ్ మీదకి వచ్చి మాకు పీపీఈ కిట్స్ లేవు, మాస్కులు సరిగ్గా లేవు, పని ఒత్తిడి పెరిగిపోయింది, కనీసం నిద్ర కూడా పోకుండా, నేను డైరెక్ట్ గా వాళ్ళతో ఇంటర్వ్యూ చేశాను, నేను కనీసం నిద్ర కూడా మాకు ఉండట్లేదు అన్న ఆవేదన వాళ్ళ నుంచి వ్యక్తమవుతోంది. అన్నింటికి మించి వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ఒక సూచన, అంటే ఒక ప్రశ్న ప్రభుత్వానికి వేస్తున్నారు. 2 నెలలు లాక్డౌన్ ఉంటే ఈ 2 నెలల లాక్డౌన్ లో మీరు ఏం చేశారని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. కనీసమైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మీది కాదా అని ప్రశ్నిస్తున్నారు. కనీసం అసలు నేను అడిగాను, వెంటిలేటర్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు ఉన్నాయి, తర్వాత ఇంకా కేసులు పెరిగితే తెలియదు. ఐసీయు ఫుల్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి పరిస్థితి? ఎట్లా చూస్తున్నారు ఓవరాల్ గా ఏం జరుగుతుంది? ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం, ఇవాళ పేద ప్రజలు, తెలంగాణలో ఉన్న బలహీన వర్గాల ప్రజలు, వాళ్ళ ఆరోగ్యం ఏమైపోతుందన్న ఒక ఆందోళన అయితే ఖచ్చితంగా ఒక జర్నలిస్ట్ గా నాలో కనిపిస్తుంది. మీరు ఎట్లా చూస్తున్నారు? నిజంగానే చాలా భయాందోళనలు కలిగిస్తున్నటువంటి సందర్భంలో కోర్టు ఒక 2 కీలకమైన వ్యాఖ్యలు చేసింది. గవర్నమెంట్ రిపోర్టు ఆశాంతము చదివి, మీరు చేస్తున్న ఏర్పాట్లు కనుక ఇవే అయితే మాకు తెలంగాణ సమాజం విపరీతంగా భయాందోళనలకు గురి కావాల్సిన సందర్భంలో ఉందని మేము అనుకుంటున్నాం. అంటే అంత తక్కువ స్థాయిలో ఉన్నాయి ప్రజలకు ఆరోగ్యానికి ఈ ఏర్పాట్లతో మీరు ఎట్లా రక్షణ కల్పిస్తారనే ప్రశ్న ఒకటి కోర్టు వేసింది. 2వ మాట, కోర్టు వారు తమ తీర్పులో ఏమన్నారంటే, కరోనా అనేది కొత్త వ్యాధి, ఇదివరకు కరోనా అనేది కొత్త రకమైన వైరస్, ఆ వైరస్ ఒకటం వల్ల తలెత్తేటువంటి కోవిడ్ వ్యాధి స్వభావం అనేది ఇంకా ప్రపంచానికి పూర్తిగా అర్థం కాలేదు. మనం ఈ విషయాన్ని గమనించాలి. ఈ వ్యాధిని మనం మామూలుగా తీసుకోవటానికి వీల్లేదు. ప్రపంచ దేశాలన్నీ ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి, ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయినాయి, లక్షలాది మంది ప్రజలు చనిపోయినారు. మనం ఈ సందర్భంలో చాలా సీరియస్ గా ఒక బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మొట్టమొదట ప్రభుత్వం వ్యాధిని అర్థం చేసుకోవాలంటే పరీక్షలు చేయాలి, ఎక్కువ పరీక్షలు చేయాలి అనేది వారు సూచన చేశారు. మీరే పిలిచి సరిగ్గా పరీక్షలు చేసి ఈ వ్యాధిని నివారించి ఒక మంచి పరిపాలన అందించగల, ఒక పాలనా దక్షత ఇవ్వగలిగేటువంటి రాష్ట్రంగా మీరు ఆదర్శవంతంగా, దేశానికి ఆదర్శవంతంగా ఉండొచ్చు కదా అనే మాట కూడా అన్నారు. గుమ్మరంగా వాళ్ళు అంటున్నది ఏంటో మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి మొత్తం మీదనైతే పరీక్షల విషయంలో సంతృప్తికరంగా పరిస్థితి లేదు అనేది తెలుస్తుంది. నిజంగా కోర్టు కూడా ఈ నిర్ణయానికి వచ్చే ముందు అనేక ప్రయత్నాలు చేసింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఇది వాది ప్రతివాదికి మధ్యన లడాయి కాదు, ఇది ఏంటంటే ఒక పబ్లిక్ సమస్యకు పబ్లిక్ గా అందరం కలిసి పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం. అప్పుడు ఒక వేదిక అవుతుంది, చర్చకు సంభాషణకు ఒక వేదిక అవుతుంది. ఆ వేదిక అందరి అభిప్రాయాలను కలబోసుకోవటానికి, పంచుకోవటానికి, ఒక పరిష్కారాన్ని వెతకటానికి తోడ్పడుతుంది. నిజంగా కూడా కోర్టు ఆ పాత్రను నిర్వహించింది. 2 నుంచి మొదలుకుంటే వరస పెట్టి అనేక సందర్భాల్లో కోర్టు ఏమడిగింది, మీరు ఏం చేస్తున్నారో చెప్పమని, సమాచారం సరిపోకపోతే మళ్ళీ ఇవ్వమని అడిగింది. ఈ మీరు చేస్తున్న పనిలో ఈ లోపాలు ఉన్నాయి, దీన్ని సరిదిద్ది మళ్ళీ రివెన్యూ నివేదికతో రండి అని. ఇన్ని అయిన తర్వాత చివరాఖరికి విసుగు చెంది కోర్టు ఉత్తర్వులు ఇవ్వటం మొదలుపెట్టింది. అంటే ఉత్తర్వుల దాకా రాకుండానే తమ సూచనలతో కార్యాచరణ పెంపొందగలిగితే, ఒక మంచి రిపోర్ట్ కనుక రాగలిగితే బాగుంటుంది. మనం ఆదేశించి గవర్నమెంట్ తో పనిచేయించినట్టు కాదు, గవర్నమెంటే తనకు తానుగా చేస్తున్నట్టుగా ఉంటే బాగుంటుంది అనే ఒక ప్రయత్నం కోర్టు నుంచి మనకు కనబడుతుంది. కానీ అప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు, పట్టించుకోలేదు. ఆ పట్టించుకోని నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులు ఇవ్వటం మొదలుపెట్టింది. ఆ ఉత్తర్వులు చాలా కీలకమైనటువంటి ఉత్తర్వులు. వాళ్ళు ఏమన్నారు, మొట్టమొదట
ఆసుపత్రిలో చికిత్స బంధుతో చనిపోయిన వాళ్ళకి పరీక్ష చేయమన్నారు. పరీక్ష చేస్తే మీకు కనీసం ఆయన ఎందుకు చనిపోయిండో, ఆయన పరిస్థితి ఏంది అనేది తెలుస్తుంది. ఆ తర్వాత మీరు శవాన్ని అప్పగించిన తర్వాత బంధువులు కూడా జాగ్రత్త పడతారు, సమాజంలో కూడా మనం జాగ్రత్త పడకపోతే సమస్య వస్తుంది అనే మాట అన్నారు. రెడ్ జోను, గ్రీన్, ఆరెంజ్ జోను, కంటైన్మెంట్ జోను అంటున్నారు. వీటిలో మీరు విరివిగా పరీక్షలు చేయండి. పరీక్షలు చేసినప్పుడే ఆ రోగం యొక్క స్వభావం మనకు అర్థమవుతుంది. అది ఎక్కడ ఉంది, ఎట్లా వ్యాపిస్తుంది, దాని అది పరిణితి ఎట్లా జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. మనం ఒక కార్యాచరణతో రావటానికి అవకాశం ఉంటుంది అని. మీరు రెడ్ జోన్ను ఆరెంజ్ జోన్ చేసేటప్పుడు, ఆరెంజ్ను గ్రీన్ జోన్ చేసేటప్పుడు దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. ఏమన్నా ఉంటే దాన్ని వివరించండి అన్నారు. కంటైన్మెంట్ జోన్ ఉండటం అంటే ఏంటి, ఎత్తేయటం అంటే ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఇవ్వండి అని అడిగింది. రక్షణ కవచాలు సప్లై చేయమని ఏప్రిల్ 2 నుంచి నిరంతరంగా కోర్టు చెప్తే మొత్తం రక్షణ కవచాలు ఉన్నాయి కానీ స్టాక్ లో ఉన్నాయన్నారు. స్టాక్ లో ఉండటం కాదు, ఆసుపత్రిలో ఎన్ని ఉన్నాయో చూపియండి, ఆసుపత్రి స్టాక్ రిజిస్టర్ చూపించండి అన్నారు. అవి చూపిస్తే నిజంగా పీపీఈ కిట్స్ లేవనేది అర్థమవుతుంటే అప్పుడు చాలా సూటిగా జడ్జిని అడిగిండ్రు, ఇదేం పద్ధతి, మీరు వ్యవహరించే శైలి ఇట్లాగైనా ఉండేది అనేటువంటి మాట కూడా కోర్టు చెప్పి చివరాఖరికి ఒక ఇవన్నింటినీ కూడా వాళ్ళు ఒక ఉత్తర్వులుగా జారీ చేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము మొత్తంగా జరిపిన పరీక్షల మీద గణాంకాలన్నింటినీ కోర్టుకు వివరించమని ఈ ఆదేశం ఇచ్చిన తర్వాత మే 26 నాడు తర్వాత జరిగినటువంటి హియరింగ్ లో జూన్ 4 అనుకుంటే ఒకటి, మళ్ళీ మొన్న మధ్యన ఒకటి జరిగింది. కానీ సంతృప్తికరమైనటువంటి సమాధానం రాకపోయేసరికి మొన్న కోర్టు మొట్టమొదటిసారి కొంత గట్టిగానే మందలించింది ప్రభుత్వాన్ని, ఇది కాదు మీరు వ్యవహరించాల్సిన పద్ధతి, మీరు వచ్చే హియరింగ్ నాటికి సవివరమైనటువంటి నివేదికతో గనక రాకపోయినట్టు అయ్యి ఉంటే మీ మీద కోర్టు ధిక్కారం చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది అని. అంటే ఎంత అలసత్వము ప్రదర్శిస్తుందో ప్రభుత్వం అనేది మనకి కోర్టు వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. అది ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. రోము తగలబెడుతుంటే నీరో ఫిడేలు వాయించాడనేది వాస్తవం. మనకు ఒక మంత్రి గారేమో తాను భూమి కేసుల్లో ఇక్కుని దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంది, మిగిలిన మంత్రులేమో నియంత్రిత వ్యవసాయానికి సూచనలు ఇవ్వడానికి రాష్ట్రాలంతటా కూడా కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు ఎక్కడికక్కడ మీటింగులు పెట్టే పనిలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో నీళ్ల పైన సమీక్ష చేస్తున్నారు. ప్రజలు ప్రాణాలు అరచేతులు పట్టుకొని తిరుగుతుంటే ఎప్పుడు ఏమవుతుందో అనేటువంటి భయంలో ఉంటే ఇవాళ హైదరాబాద్ లో మీరు లాక్డౌన్ ఎత్తేసి ఆర్థిక కార్యకలాపాలు నడిపిస్తామంటే దాన్ని ఎట్లా నమ్మాలండి? ఇవాళ ఎవరు భయానికి బయట పోలేని పరిస్థితి, వ్యాపారాలు నడవని పరిస్థితి, కావలసినటువంటి కార్మికులు ఎవరు కూడా డ్యూటీల్లో చేరలేని పరిస్థితి, ఇది మనకి ఇవాళ వాస్తవంగా కనబడుతున్నది. మీరు లాక్డౌన్ ఎత్తేసారు కానీ ఇవాళ అనధికారికంగా లాక్డౌన్ అనేది కొనసాగుతుంది. నేను అనేది అదే, ఇప్పుడు లాక్డౌన్ అనేది మనకి నేర్పించింది ఏంటి, ప్రభుత్వాలు ఆ సమయంలో ఏం చేయాలి? ఇప్పుడు ప్రజలందరిలాగే ఇళ్లలో ఉండమని కాదు కదా, ప్రభుత్వం తన పరిపాలన కొనసాగించాలి. ఈ లాక్డౌన్ లో ఒకవేళ లాక్డౌన్ మనం ఎత్తేస్తే, ఇప్పుడున్న పరిస్థితి, ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తేస్తే ఏం చర్యలు తీసుకోవాలి, లాక్డౌన్ ఏ రకంగా సడలించాలన్న కోణంలో ప్రభుత్వాలు ఆలోచించాలి. వైద్య రంగంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పేషెంట్స్ పెరిగితే పరిస్థితి ఏంటి? టిమ్స్ అన్నారు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అన్నారు భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది అన్నారు, ఇదన్నారు అదన్నారు, ఎక్కడ పోయాయి? ఇవాళ డాక్టర్స్ కూడా అదే అడిగేది అదే, మీరు డీసెంట్రలైజ్ చేయకుండా ఓన్లీ కోవిడ్ హాస్పిటల్ని గాంధీ హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్గా మార్చి మొత్తం రాష్ట్రంలో ఉన్న పేషెంట్లందరినీ ఇక్కడికే తీసుకొస్తే వీళ్ళ మీద పనిభారం ఒత్తిడి పెరుగుతోంది, వీళ్ళు ఇక్కడ పని చేయలేకపోతున్నారు, డాక్టర్లకు కూడా కరోనా వస్తుంది, ఈ పని ఎందుకు ప్రభుత్వాలు చేయలేదని? అంటే చాలా లైట్ తీసుకున్నారా? ఎందుకంటే ఫస్ట్ పారాసిటమాల్ అన్నారు, ఆ తర్వాత కొంత సీరియస్నెస్ కనిపించింది. ఎట్లాగో లాక్డౌన్ ఉన్న సమయంలో కేసీఆర్ ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి మే 7 నాటికి కరోనా ఫ్రీ స్టేట్ అయిపోతుంది అని అన్నారు. ఎందుకు నిర్లక్ష్యమా, లేకపోతే ఏమి కాదన్న ఒక ధోరణ, మీకు ఎట్లా కనిపిస్తుంది? ఇది మొట్టమొదటి అయితే నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. వాస్తవానికి లాక్డౌన్ అనేది తయారీలకు ఉపయోగపడుతుంది. మనం ట్రీట్మెంట్ సౌకర్యాలు పెంచడానికి, టెస్ట్ సౌకర్యాలు పెంచడానికి ఉపయోగపడుతుంది. పదే పదే కోర్టులో పిటిషనర్లు ఏం వాదించిందంటే మనకు అదృష్టం కొద్ది 90 ఆసుపత్రులను ఆధునీకరించింది, ఏరియా ఆసుపత్రులను ఆధునీకరించింది. ఇవాళ ప్రతి జిల్లాలో అవి ప్రధానమైన ఆసుపత్రులుగా మారింది. మనకు మంచిర్యాల్లో ఆసుపత్రి ఉంది, ఆదిలాబాద్ లో ఒక టీచింగ్ హాస్పిటల్ ఉంది, నిజామాబాద్ లో ఉంది,
ఒక టీచింగ్ హాస్పిటల్ ఉంది. ఇట్లా మీరు చూసుకుంటూ పోతే మహబూబ్ నగర్ లో ఒక చాలా ఏళ్లుగా నడుస్తున్నటువంటి అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్న ఆసుపత్రి ఉంది, సూర్యపేట ఉంది, ఖమ్మ ఉంది, కానీ ఎక్కడ కూడా ఈ టెస్టింగ్ ఫెసిలిటీ కానీ ట్రీట్మెంట్ సౌకర్యాలు కానీ ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. పదే పదే కోర్టుకు చెప్తా ఉన్నారు, కోర్టు అడుగుతా ఉంది మీరేం సౌకర్యాలు కల్పించారు, నివేదిక ఇవ్వండి అని. అన్ని సౌకర్యాలు ఉన్నాయంటారు, కానీ కోర్టుకు వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో దాదాపు ఒక 4000 దాకా మేము బెడ్స్ ఏర్పాటు చేసినామని అంటారు. కానీ అందులో మీకు ఉన్నాయి ఏంటి అంటే ఒక 1200 అనుకుంటా గచ్చిబౌలి ఆసుపత్రి చూపిస్తాను, అక్కడ డాక్టర్ లేడు, సిబ్బంది లేదు, కావలసినటువంటి పరికరాలు కూడా లేవు. ఏమీ ఏర్పాట్లు కాకుండా కోర్టుకి ఎందుకు చూపిస్తున్నారంటే ఇవి మేము చేసిన ఏర్పాట్లు. ఇట్లాంటి ఒక రిక్రూట్మెంట్ లేదు. ఇప్పుడు జాతీయ దవాఖానా ఉంది, దాంట్లో ఇంకా సౌకర్యాలు పెంచవచ్చు, దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈఎస్ఐ ఆసుపత్రి ఉంది, దాన్ని ఉపయోగించుకోవచ్చు. నేను చెప్పిన ఈ జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆసుపత్రులు అన్నింటినీ కూడా ఉపయోగించుకోవచ్చు. ఎక్కడ లేవు, మనం చూస్తూనే ఉన్నాం. మనోజ్ వారి సోదరుడు ఆయన మొత్తం వాస్తవాలన్నింటినీ బయట పెట్టిండు. మేము తీరా డాక్టర్లు ఆయనకు చెప్పింది ఏంటంటే ఆక్సిజన్ లేదు, వెంటిలేటర్ సౌకర్యము లేదు, అన్ని నిండిపోయినా మేము ఏం చేయలేము. ఒక్క గాంధీ ఆసుపత్రి తెలంగాణ అంతటికి సౌకర్యం అందించగలుగుతుంది అనుకుంటే అది మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. అంటే ఇది ఒక్కరోజుతో జరిగింది కాదు, ఇది ఒక 6 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వం వైద్యం మీద కేటాయింపులు చేయలేదు. మొత్తం అన్ని రాష్ట్రాల్లోకెల్లా అతి తక్కువ వైద్యం మీద కేటాయింపులు చేసే రాష్ట్రం ఏదన్నా ఉంటే అది తెలంగాణ మాత్రమే. అందువల్ల ఏమైంది, తెలంగాణలో వైద్య సౌకర్యాలు ఏ స్థాయిలో పెంపొందానో ఆ స్థాయిలో వాటిని పెంపొందించుకోలేదు. ఇవాళ చివరాఖరికి ఏమైందంటే ఆ సౌకర్యాలు ఏవి లేక ఇవాళ ఉన్న వాళ్ళందరూ కూడా పోతే ఫీవర్ హాస్పిటల్ పోతున్నారు, కింగ్కోటి హాస్పిటల్ పోతున్నారు, అక్కడ నుంచి కొంచెం సీరియస్ అయ్యేసరికి గాంధీకి వస్తున్నారు. గాంధీలో ఉన్న సౌకర్యాలు చాలక అక్కడ డాక్టర్లు అవస్థ పడుతున్నారు, వచ్చిన పేషెంట్లు కూడా కోపాన్ని డాక్టర్ల మీద ప్రదర్శించేసరికి అక్కడ ఒక ప్రతిష్టంభన ఏర్పడుతుంది. అది న్యాయం కాదు, అట్లా కొట్టడం మంచిది కాదు, డాక్టర్లకు రక్షణ కల్పించడం అవసరం. కానీ పరిస్థితి ఎందుకు తలెత్తుతున్నది అంటే ప్రభుత్వం డీసెంట్రలైజ్ కనుక చేస్తే, ఆ డాక్టర్లు అన్నట్టుగా చేసి ఉంటే, ఎక్కడికక్కడ సౌకర్యాలు కల్పించినట్టయితే ఇవాళ ఇంత ఘర్షణ తలెత్తేది కాదు. ఎక్కడి వాళ్ళు అక్కడ వైద్యాన్ని పొందేవాళ్ళు, ఉన్న వాళ్ళకి ఎంత భారమైనా తమకు తోచిన పద్ధతుల్లో ఉన్నటువంటి సౌకర్యాలతో ఒక మంచి వైద్యాన్ని అందించడానికి డాక్టర్లు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ ఏమీ లేదండి, అన్ని వదిలిపెట్టి డాక్టర్లను వైద్యం చేయమంటే వాళ్ళొక్కరు మాత్రం ఏం చేస్తారు, అక్కడ ఫెసిలిటీస్ లేవు, భారం పెరిగి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం రాత్రి భవన్లు చేయాలంటే 3 నెలల నుంచి వాళ్ళు భరిస్తూనే ఉన్నారు కదా గాంధీ ఆసుపత్రి. ఇవన్నీ కూడా నిజానికి ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా గవర్నమెంట్ ఏమన్నా వైఖరి మారుతుందా అంటే, మనం తెల్లారి కనుక పేపర్ తిప్పి చూస్తే నియంత్రిత వ్యవసాయం మీద కేసీఆర్ గారి సమీక్షా సమావేశం అని ఉంటుంది పేపర్. ఇది ఏమన్నా సమయం అనండి, ఎవరేం వ్యవసాయం చేయనో, ఏం పంటలు వేసుకోనో వాళ్ళకి తెలియదు. నువ్వు ఎందుకు ఒత్తిడి పెట్టావు, వ్యవసాయం ఇస్తావు, రైతులు బాధపడుతున్నారు, ఇది అవసరం లేదు సార్, మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టండి, మా వ్యవసాయం మేము చేసుకుంటాం కదా, మీరు చెప్పేది ఏంటి అని అడుగుతున్నారు. కానీ అక్కడ రైతు బంధు పథకాన్ని తగ్గించడానికి రద్దు చేయడానికి ఈ ప్రయత్నాలు. ఒకటి విషయం ఏంటంటే, ఒక $1 మిలియన్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు సకల జనుల ఏంటది సర్వే చేసిన రోజున తెలంగాణ మొత్తాన్ని దిగ్బంధించారు. అప్పుడు అందరినీ దిగ్బంధించి ఎక్కడెక్కడ డీటెయిల్స్ తీసుకున్నారు. కనీసం ఈ టైంలో ఆ డేటాను ఉపయోగించి, మరి ఆ డేటా ఉందో లేదో ఎటు పోయిందో తెలియదు, ఆ డేటాను ఉపయోగించి కనీసం ఒక థర్మల్ స్క్రీనింగ్ ఎట్లా ఉన్నారని ఒక సర్వే చేసుకోవచ్చు, లేదంటే ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి ఒక విటమిన్ సి లాంటి క్యాప్సుల్స్ ఇవ్వచ్చు, డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా. కానీ ఆ సర్వే ఎక్కడ పోయింది? మరి ఆ సర్వే అప్పుడు అంత గొప్పగా చేసినప్పుడు ఇప్పుడు తెలంగాణ మొత్తాన్ని దిగ్బంధించిన 2 నెలల కాలంలో ఎందుకు చేయలేకపోయారు అన్నది పెద్ద క్వశ్చన్. నిజంగానండి, మేము ఒక సందర్భంలో కోర్టు కూడా మన వాళ్ళు నివేదించారు. ఏమన్నారంటే, తెలంగాణలో కీలకంగా ఉండేటివి పట్టణాలు, అవి నాడీ కేంద్రాలు, సామాజిక ఆర్థిక కార్యకలాపాలన్నీ అక్కడి నుంచి ప్రారంభమవుతాయి, అక్కడనే కేంద్రీకృతమై ఉంటాయి. అందుకని సూర్యాపేట, ఖమ్మము, వరంగల్, నిర్మల్, నిజామాబాదు, మహబూబ్ నగర్, నల్లగొండ, ఇవే కదా మనకు ప్రధానంగా ఇవాళ వ్యాప్తికి హైదరాబాద్ పాటు. ఈ పట్టణాలను మీరు ఫోకస్ చేసి ఎక్కడికక్కడ మీరు అన్నట్టుగా లాక్డౌన్ ఉంది, దిగ్బంధనం చేసి, ఇంటింటికి సర్వే చేసి, అనుమానాలు ఉన్న వాళ్ళందరినీ ఐసోలేట్ చేసి, ఎక్కడికక్కడ జిల్లా ఆసుపత్రిలో కనుక వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే ఇవాళ ఈ సమస్య తలెత్తేది కాదు. చేతులు ఎత్తేసి మన దగ్గర ఒక
దేశవ్యాప్తంగాను ప్రపంచంగాను ఒక పొరపాటైన అవగాహన ఏముందంటే క్రౌడ్ ఇమ్యూనిటీ పెరిగితే అదే పోతుంది, వ్యాప్తి చెంది చెంది ఇంకా వ్యాప్తి చెందటానికి ఏం లేనప్పుడు అదే అవుతుంది లేమనే ధోరణి ఉంటుంది. ఈ ధోరణిని అవలంబించే స్వీడన్ విపరీతంగా నష్టపోయింది. ఆ అనుభవం మనకి అలా ప్రపంచవ్యాప్తంగా అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అందరితో పాటు లాక్డౌన్ పెట్టి జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకొని ఉంటే నియంత్రించడానికి అవకాశం ఉండేది. లాక్డౌన్ పెట్టిన తర్వాత ఎట్లా ఎత్తేద్దామనే వ్యూహమే ప్రభుత్వం వేసుకున్న తప్ప వైద్య సౌకర్యాలు టెస్టింగ్ సౌకర్యాలు ఎట్లా విస్తరించగలం, దీన్ని ఈ లాక్డౌన్ కాలంలో ఎట్లా నియంత్రించగలం అనే విషయంలో మొట్టమొదట కరీంనగర్ లో తప్ప తర్వాత ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆ ప్రయత్నం సీరియస్ గా చేయలేదు. ప్రకటించింది 206 కంటైన్మెంట్ జోన్లు, కానీ ప్రకటించిండ్రు ఎత్తేసిండ్రు, కానీ ప్రకటించిన సమయంలో కొంత పరీక్షలు జరిగినాయి ఆ ప్రాంతాలలో, కానీ తర్వాత ఆ ప్రయత్నాన్ని కొనసాగించేటువంటి ఎక్కడ కూడా కొనసాగించిన దాఖలాలు అక్కడ కూడా చేసిండ్రు అనుకోండి, చేస్తే అక్కడ ఏమైనా టెస్ట్ చేసిండ్రా, టెస్ట్ చేస్తే ఏం తేలింది, ఇవేం మనకు తెలియదు. కొంతమంది ఇళ్లకు వెళ్ళి సమాచారం సేకరించినట్టుగా మనం విన్నాం, కానీ దానిపైన తదుపరి కార్యాచరణ ఏం జరిగింది అనేది ఒక్క కరీంనగర్ లోనే పటిష్టంగా కొసిదాకా కార్యాచరణ కనబడుతున్న తప్ప వేరే ఎక్కడ కూడా ఆ కార్యాచరణ లేదు. పదే పదే కోర్టు అడిగింది మీరు రెడ్ జోన్ లో ఏం చేసిండ్రు, ఆరెంజ్ జోన్ లో ఏం చేసిండ్రు, కంటైన్మెంట్ జోన్ లో ఏం చేసిండ్రు చెప్పండి అని అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఏ కార్యాచరణ లేదండి. మరి సీఎం రిలీఫ్ ఫండ్ కు బోల్డంత డబ్బు వచ్చింది, ఆ డబ్బుతో మీరు పీపీఈ కిట్స్ కొనొచ్చు, ఆ డబ్బుతో మన పరీక్షలకు కావలసిన సదుపాయాలు ఏర్పరచుకోవచ్చు, మీరు జీతాలు కూడా కట్ చేసి పైసలు మిగిలిచ్చారు కదా, ఆ పైసలు వీటికి వాడొచ్చు కదా. ఇప్పుడు ఏం తొందర అండి మనకు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులకు 22,000 కోట్లతోని అడావిడిగా టెండర్ పిలవటానికి కూడా సమయం ఉంటది, కానీ పరీక్షా కిట్లకు సంపాదించుకోవటానికి సమయం ఉండదా అంటే మనిషి ప్రాణం కంటే ఏంది విలువైన వస్తువు. ఆ మాట కోర్టు అన్నది. ఇలా మొత్తం సమస్త ఈ ప్రపంచంలో అత్యంత విలువైనటువంటిది మనిషి ప్రాణం. మీరు పైసలు లేవనే పేరుతోనో ఇంకొక పేరుతోనో ఈ పరీక్షలు ఆపితే మాత్రం అత్యంత ప్రమాదకరం, ఈ విలువైనటువంటి ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్పి కోర్టు హెచ్చరించింది. కానీ ఆ హెచ్చరికలు కూడా ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది, పట్టించుకోలేదు. అందుకని ఇవాళ ఒక దుర్భరమైన పరిస్థితి. అందుకని వాళ్ళ గట్టిగా అడగాల్సింది ఏంటంటే మనిషి ప్రాణం ఇది అత్యంత కీలకం. నువ్వు ఏం చేసినా అంతిమంగా ప్రాణం కోసమే కదా, మనిషి కోసమే కదా మనం చేసేది. ఆ మనిషి ప్రాణమే పోతుంటే నువ్వు ఏం చేస్తున్నావని ఇలా ముఖ్యమంత్రిని అడగాల్సిన సందర్భం, చాలా సీరియస్ గానే పెద్ద ఎత్తున నినదించి అడగాల్సిన సందర్భం. హైదరాబాద్ ఒక రకంగా చూస్తే తగలబడిపోతుంది. తగలబడిపోతుంటే ఏం చేస్తున్నదండి గవర్నమెంట్, వాళ్ళ కేసులు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ కాంట్రాక్ట్లే తప్ప ఇవి పట్టించుకోరా. ఎంత బాధ కలుగుతుంది ఆ డాక్టర్లు మాట్లాడుతూ ఉంటే వింటున్నాం. ఇవాళ జాతీయ స్థాయిలో ఒక పెద్ద వార్తగా మారిపోయింది. ఒక సందర్భంలో ఒక పుకారి కరోనా పరీక్షలు చేయనవసరం లేదు, ఈ టెస్టులు చేయకపోతే ఈ వ్యాధి లెక్కలు బయటకు రావు, రాకపోతే పెట్టుబడి వస్తుంది. ఇవాళ ఏమైంది మొత్తం హైదరాబాద్ ఎక్కడికక్కడ వ్యాప్తి చెందిన తర్వాత ఎట్లొస్తుందండి పెట్టుబడి, ఇవాళ అంతర్జాతీయ వార్తల్లో కీలిపోయింది తెలంగాణ హైదరాబాద్ అనేది. పరీక్షలు చేస్తలేదు, కోర్టు చనిపోయిన వాళ్ళకు కూడా టెస్టులు చేయాలని చెప్పింది. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ అవే ఉన్నాయి. మీరు లేదు మేము ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ పాటిస్తున్నాము, మేము చనిపోయిన వాళ్ళకి చేయలేము, అవసరమైతే మేము సుప్రీంకోర్టుకి వెళ్తామని అంటే ఎట్లా అంటే మినిమం ఇది కదా, మినిమం ఇది ఉండాలి కదా. చనిపోయిన వాళ్ళకు కూడా కరోనా రావచ్చు, ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్తే మిగతా వాళ్ళకు వ్యాపించవచ్చు అన్న బేసిక్ ఇది కదా. చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు కదా చనిపోయిన వాళ్ళ నుంచి కూడా మిగతా వాళ్ళకి కరోనా వస్తుంది అనేది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. మరి వాళ్ళకి ఎందుకు ఇంత ఇది. అది నిజంగా అంటే ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయేది ఏంటంటే విజ్ఞతో కోర్టు చేసినటువంటి సూచన, దాన్ని మన్నించి పాటిస్తే తప్పే ఉంది. అంతిమంగా ఏ వ్యక్తి అయినా గుండె ఆగితేనే చనిపోతాడు. గుండె ఆగటానికి దారితీసిన పరిస్థితులు ఏంది అనేది కదా ఇలా కీలకమైన ప్రశ్న. ఆ దారితీసిన పరిస్థితుల్లో కోవిడ్ ఉండొచ్చు, ఒకవేళ లేకపోయినా కేవలం గుండె వ్యాధితో ఆసుపత్రికి వచ్చినా ఆడికి వచ్చిన తర్వాత అంటుకునే అవకాశం మనం చూస్తూనే ఉన్నాం. ఇద్దరు మరి కార్డియాలజిస్ట్ కూడా ఇది సోకింది. క్యాన్సర్ చూస్తున్న డాక్టర్లు కూడా ఇవాళ ఈ కరోనా సోకింది అని చెప్పి మనం వింటాం, పత్రికల్లో వార్తలు వస్తా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంది, వచ్చిన తర్వాత కూడా రావచ్చు, లేకపోతే దాని కారణంగానే మనిషి బలహీనమైపోయి వ్యాధులు గురవుతుండొచ్చు మనకు తెలియదు. అదే మాట హైకోర్టు పదే పదే అన్నది. వేరే వ్యాధులు అంటే మనకు అంతా కొంత తెలుసు, పరిజ్ఞానం ఉంది, పుస్తకాలు వచ్చినాయి, దాని మీద ఎట్లా వ్యవహరించాలనే దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా గైడ్ లైన్స్ తయారైనాయి.
దీని విషయంలో మనకు ఆ పరిస్థితి లేదు కాబట్టి మీరు జాగ్రత్త పడాలి అని చెప్పి పదే పదే గవర్నమెంట్ ను కోర్టు హెచ్చరించి. సో ఎట్లా దీనికి అంటే చెప్పండి చెప్పండి. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ చేసిన హెచ్చరికలను మరి మన కోర్టు చేసిన హెచ్చరికలను మన గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. నేను అనుకునేది ఏంటంటే ఢిల్లీ నుంచి కమిటీలు వచ్చినాయి అంటున్నారు. వాళ్ళు వాస్తవాలను ఢిల్లీకి కూడా నివేదించి కొంత ఢిల్లీ నుంచి కూడా ఒత్తిడి తీసుకొస్తే తప్ప, వాళ్ళు కూడా రంగంలో దిగితే తప్ప ఇది నియంత్రణలోకి వచ్చే పరిస్థితి కనబడటం లేదు. వాళ్ళు వస్తే ఎవరిని కలవరు, కనీసం చెప్పుకోవటానికి అవకాశం అన్ని ఇవ్వాలి కదా. వాళ్ళు ఎవరికి అవకాశం కూడా ఇవ్వట్లేదు. మా ఉద్దేశం అది కాదు, మేము మమ్మల్ని కలవమంటారు. అధికారులను మాత్రమే కలిసి నిర్ణయాలు తీసుకుంటే ఎట్లా కుదురుతుంది అంటే అందరినీ ఏదన్నా చెప్పాలనుకుంటే చెప్పాలి, ఒక అవకాశం అయితే ఇవ్వాలి కదా. అది మనం ఇవాళ సీరియస్ గా స్టిల్ నిన్న కూడా ఒక సమీక్షా సమావేశాన్ని పెట్టి అంతా బానే ఉంది, బయట అనవసర ప్రచారం చేస్తున్నారు, ఇదంతా అసత్య ప్రచారము, కేవలం గాంధీలో 200 చిల్లర మాత్రమే పేషెంట్లు ఉన్నారు, ఇదంతా 1500 అనవసరంగా అసత్య ప్రచారం చేస్తున్నారు, అంతా బానే ఉంది, వెంటిలేటర్లు ఉన్నాయి, ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి అనేది ప్రభుత్వ ప్రకటన నిన్న ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం తర్వాత వచ్చిన వార్త. ఇవాళ కదా జూనియర్ డాక్టర్లు సమ్మె చేసేటప్పుడు అక్కడ ఏం లేదు ఇబ్బంది అవుతుంది. మనోజ్ తమ్ముడు మాట్లాడింది వల్ల, అన్నగారు మాట్లాడింది ఇయ్యాలి కదా, ఆడ సౌకర్యాలు లేక మా తమ్మునికి చికిత్స దొరకనే లేదు, ఒక రోజంతా ఆయన బయట ఎదురు చూడాల్సి వచ్చింది మేము అని చెప్పి ఇయ్యాలి కదా మనకు బయటకు వచ్చింది. అంటే వాస్తవాలు ఎందుకు దాచిపెట్టాలి ప్రభుత్వం? దారుణమైన విషయం ఏంటంటే ఇవాళ ఒక వీడియో వైరల్ అయింది, ఒక ఛానల్ కి సంబంధించిన కెమెరామెన్ గాంధీలో కరోనా పాజిటివ్ గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఫుడ్ లేదు, ఫుడ్ లేకపోతే ఇంకొక జర్నలిస్ట్ ఫోన్ చేసి మాట్లాడితే అడుగుతున్నారు, అన్న ఫుడ్ రావట్లేదు ఏం చేయాలి, ఆకలి వేస్తుంది, కనీసం అది తిండి పెట్టితేనైనా మేము ఉంటాం కదా అని. అంటే ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవాలి అంటే వాళ్ళ కరోనా నెగిటివ్ రావాలి అంటే బలవర్ధకమైన ఆహారం తినాలి అని తినాలి. ముఖ్యమంత్రి గారు కూడా అసలు కనీసం ఫుడ్ కూడా పెట్టట్లేదు, వాటర్ కూడా లేవని అడుగుతున్నారు వాళ్ళు. వాస్తవం అది అక్కడ సౌకర్యాలు లేవండి. ఒక్క ఆసుపత్రి మీద భారం వేసి సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయి అనుకుంటే ఎట్లనండి? అంతటా కూడా విస్తరించండి సౌకర్యాలను, నియంత్రించడానికి సీరియస్ గా ప్రయత్నం చేయండి. ఇది మనం ఇవాళ ప్రధానంగా అడుగుతున్నాం, దాన్నే మనం ఇవాళ ప్రధానంగా గుర్తు చేయదలిచింది. సో ఎనీవే ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని కోరుకుందాం. మీ వైపు నుంచి మీరు ఏమైనా ప్రోగ్రామ్స్ చేయబోతున్నారా ప్రభుత్వాన్ని? నేను అనుకునేది ఏంటంటే కొంతమంది మనకు పెద్ద మనుషులు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో, వాళ్ళందరినీ కలిసి కోర్టు తీర్పును దాన్ని గౌరవించి మీరు పరీక్షలు పెంచండి అనేది ఒక పిలుపు వాళ్ళ ద్వారా నేను ఇప్పిద్దాం అనేది అనుకుంటున్నాం. రేపటి నుంచి ఆ ప్రయత్నం కొంత సీరియస్ గా కొనసాగించాలనేది ఇప్పటి వరకు మేము వేసుకున్నటువంటి వ్యూహం. అంతకు మించి మనం అయితే ఇప్పుడు వేరే నిరసన కార్యక్రమాలకైతే అవకాశం లేదు కదా, లేదు కాబట్టి అది ఒకటే మనకు ఉన్న అవకాశం. ఆ ప్రయత్నం కొంత సీరియస్ గానే కొనసాగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్, కోదండరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రొఫెసర్ కోదండరామ్ గారితో ఇంటర్వ్యూ, చూస్తూనే ఉండండి తొలి వెలుగు.